హాయ్ వ్యూవర్స్, ఈరోజు యగంబిక హ్యాండ్లూమ్స్ వారి అస్సాం పట్టులోని నెంబర్ ఆఫ్ డిజైన్ చూస్తారు. ఈరోజు మీరు చూడబోయే చీర అస్సాం పట్టు, అదేవిధంగా కంచి బార్డరు. ఇప్పుడు ఈరోజు చీర చూసినట్లయితే, మన పళ్ళు పాటు చూసినట్లయితే, ఈ హాన్స్ కలరు, ఎలో ఎలోయిష్ హాన్స్ కలర్ ఉంటుంది దీన్ని. ఈ కలర్లో మనకి డిజైన్ చేయించడం జరిగింది. పళ్ళు పాటు చూసినట్లయితే చిన్న చిన్న బుటీస్గా, అదేవిధంగా పైన వచ్చేసి కంచి బార్డర్లో మనం చిన్న బార్డర్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కింద బార్డర్ చూసినట్లయితే పెద్ద బార్డర్గా తీసుకోవడం జరిగింది. ఈ బార్డర్కి వచ్చేసి మనం పైన పీకాక్ డిజైన్తో డిజైన్ చేయించాము. అదేవిధంగా మిడిల్ పార్ట్ చూసినట్లయితే స్ట్రైప్స్గా, అదేవిధంగా ఇదే బార్డర్ కింద కూడా రిపీట్ చేయడం జరిగింది. ఈ విధంగా చీర అంతా కూడా పై బార్డర్ కింద బార్డర్ కూడా ఆ చీర అంతా మనకి కంచి బార్డర్లో లేటెస్ట్ ట్రెండ్గా ఇప్పుడు బాగా అందరూ కూడా పర్చేజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా బాడీ పార్ట్ చూసినట్టు చీర అంతా కూడా చిన్న చిన్న బూటీస్తో, అదేవిధంగా రెడ్ కలర్ పళ్ళు వచ్చేసామని హాన్స్ కలర్ అంటాం దీన్ని, ఈ హాన్స్ కలరు. అదేవిధంగా బాడీ వచ్చేసామన్న ఎరుపు నేత పొగులతో, పట్టు పొగులతో వీవింగ్ చేయించడం జరిగింది. ఇదంతా కూడా చీర విధంగా దగ్గర బూటీస్ అంతా కూడా చీర అంతా కూడా మనం వీవ్ చేయించాము. తర్వాత ఈ చీర వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే మన పొల్లే కలర్ అయితే హాన్స్ కలర్ వచ్చిందో, అదేవిధంగా ఈ బ్లౌజ్ పార్ట్ కూడా హాన్స్ కలర్ ప్లెయిన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా రెండు వైపులా కూడా కంచి బార్డర్. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే కంచి బార్డర్ అంతా కూడా మ్యారేజ్ సీజన్ కానీ పెట్టుబడులకు కానీ బాగా ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మన యోగాంబిక హ్యాండ్లూమ్స్ వారి సొంత మగ్గాన్ని తయారు చేయడం వల్ల చాలా రీజనబుల్ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కావలసిన వాళ్ళు మా యోగాంబిక హ్యాండ్లూమ్స్ చీరాల మార్కెట్ కూరగాయల మార్కెట్ పక్కన జాండర్ ప్యాంట్ సంప్రదించినట్లయితే మేము హోల్సేల్ రేట్కే మీకు సప్లై చేయగలవడం. మనకు ముఖ్య విషయం ఏంటంటే అందరూ కూడా కొరియర్ సర్వీసు అని అడుగుతున్నారు. అయితే కొంత టైం సమయం తీసుకున్న తర్వాత రెండు నెలల తర్వాత కొరియర్ సర్వీస్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా షాప్కి విజిట్ చేసి ముందు మా యొక్క ఈ శారీస్ని మీరు చూసినట్లయితే తర్వాత మేము కొరియర్ సర్వీస్ స్టార్ట్ చేస్తామని నిర్ణయించుకున్నాం. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఇది గమనించాలి.